సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. అంతట సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము 200,000 మందియు యూదావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచివాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలునద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులును, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా, సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను,
ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట విరుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అని పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్లిపోవలెనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తినీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను. సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్లలేదు. కాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను.